ఎలా అనిపిస్తుంది పరిపాలన మీకు? మాకు వైసీపీ పరిపాలన బాగానే ఉంది, మాకు అన్ని బాగానే ఉంటుంది. అది అభివృద్ధి ఏమి లేదంటున్నారు? అభివృద్ధి ఏమీ, అభివృద్ధి అందరికి మరి 40 ఏళ్ళకి మరి 5 ఏళ్ళకి డబ్బులు ఇస్తుంటే మరి ఇవన్నీ అని చేస్తున్నాయి, మరి పెన్షన్ మరి నిద్ర లేకపోతే ఇస్తున్నారు, మరి అని చేస్తున్నాయి. చదువుకునే వాళ్ళకి జాబ్స్ ఏం లేవు? చదువుకునే వాళ్ళకంటే వచ్చే రావు, మరి జాబు వస్తే వస్తాడు, ఈ జాబ్ వచ్చినప్పుడు ఇస్తాడు వాళ్ళందరికి. అదే మన ఆంధ్రాలో ఏం కంపెనీలు లేవు, ఏం లేవు, కంపెనీలు వస్తాయి అయ్యే వచ్చేటప్పటికి. వర్గం జరగల ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి కోతం లేదు, కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి నేను చేస్తానంటే చేస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వచ్చి తర్వాత 6 ఇంటికల్లా పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు ఆ పెద్దలకి. ఆడ పోయి కూర్చుంటే అంతమంది టీడీపీ వ్యక్తులు కూర్చుంటే పాప ముసలి పడిపోయిన 2 రోజులు ఉండి ఆడ తిండి లేక నీళ్ళు లేక అన్న టైంకి పడిపోయారు పాపం. ఈ టైంలో డైరెక్ట్ ఇంటికి వచ్చిస్తున్నారా కొంచెం? ఇవన్నీ ఇవ్వడం తప్పు అంటున్నారు చంద్రబాబు అండ్ టీమ్. అది సాధ్యం గిట్టినప్పుడు అంటారు, గిట్టినప్పుడు అంటారు. రేపు వెళ్తాను ఆయన వస్తాడా, ఆయన రావాల్సిందే, వస్తే బాగుంది, లేకపోతే తర్వాత మనం చెప్పడం వస్తే బాగుంది అనుకుంటాం. ఎందుకంటే నిన్న అక్కడ కృష్ణా జిల్లాలో నిన్న మీటింగ్లో 700 చదువు పిల్లలకి డైరెక్ట్ కొట్టే డబ్బులు ఇక్కడ ఉందా, వాళ్ళకు ఉందా, వాళ్ళకు ఉందా, ఎప్పుడైనా కొట్టాడు ఆయన డబ్బులు? లేదు, మీ ఎదురు అది ఉంది రాసి మొత్తం 2 కోట్లు రాశారు, 1 రూపాయి లేబర్ గౌరు చంద్ర వాళ్ళకి తగ్గింది. ఒక కులానికి ఏ కులానికి చంద్ర అయ్యో అసలు ఒడ్డుపాదం ఇటు అన్ని కులాలు ఇప్పుడు వాలంటీర్లు ఎట్లా పని బాగానే చేస్తారా? ఒకరిద్దరు ఉంటే తీసేశారు, తప్పుడు పని చేస్తే తీసేశారు. ఇక్కడ కూడా బాగా చేయమని అడుగుతారు. వాలంటీర్ల కన్నా జన్మభూమి కమిటీలో బెటర్ అంటున్నారు వాళ్ళు. అవి కాదయ్యా, ఒక్క నిమిషం ఉన్నా అవి కాదన్నా, అవి కాదు. ఇవాళ పరిపాలన ఆయన పరిపాలన అందరికి మెలి దొరుకుతుంది, బాగుంది. ఆయన అప్పు చేస్తున్నాడో కోట్లు ఎంత చేస్తున్నాడో తెలీదు, జనానికి అందుతున్నాయి అంతవరకు గ్యారంటీ. తీసుకున్న జనాలు అందరు తీసుకుంటారులే, ఓట్లు వేసేటప్పటికి మళ్ళీ మారిపోతారు అంటున్నారు. అంత సీన్ లేదయ్యా, అంత సీన్ లేదు. ఆయన కంపల్సరీ మళ్ళీ వస్తాడు, గెలుస్తాడు, అందులో గ్యారంటీ. రేపు మాత్రం ఒకసారి గెలుస్తాడు గ్యారంటీ. ఎందుకంటే నాణ్యలుగా నువ్వు అనుకుంటున్నావు, ఇంట్లో పోయి అనుకున్నావు, అది మర్చిపోతావా? ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకి అమ్మఒడి పడుతుంది, మా ఆడ 45 సంవత్సరాలు, ఇవాళ పడ్డాయి డబ్బులు పడ్డాయి అంటే 2 సంవత్సరాలు అదే 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి అక్కడ లేదు కాదు, ఎప్పుడు లేదు రూపాయకం ఆ నిమిషం 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు 5 సంవత్సరాలు మరీ దారుండే అందుకుంది వెళ్ళకం. మనం మన పోయిన 5 సంవత్సరాలు మరీ దారుణం. మరి ఈయన వచ్చిన తర్వాత నువ్వు కులం లేదు మాత్రం లేదు ఎవరైనా కాకపోతే ఒక బ్రాహ్మణులకి నాయుడు సోదరుకి ఆపాడు అనుకుంటా, వాళ్ళ కులానికి కూడా ఆపుతాడు, మళ్ళీ వాళ్ళు కూడా వదిలేడు. చెప్తున్నా ఆశన మొన్న ఆపినెత్తలోని 3 నెలల ముందు వచ్చాడు. Please subscribe dot news.